శంకరమ్మ తల్లి గుడి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా శంకరమ్మ తల్లి భక్తుల యొక్క విరాళాలతోటి సహకారంతో ఆధ్యాత్మిక భావనలు కలిగిన వారి యొక్క ఆశీస్సులతోటి ఈ నిర్మాణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు వేగవంతంగా ఆ పనులు జరిపిస్తున్నందుకు మొట్టమొదటిగా ఆ తల్లి దీవెనలు వాళ్ళకు ఉండాలని, అలాగే అమ్మవారి యొక్క విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పీఠం అడుగు భాగాన ఏర్పాటు చేసే బంగారు యంత్రానికి ఇప్పటికే భక్తులు అనేక మంది ముందుకు వచ్చి సుమారు 260 గ్రాములు రమారమి 260 గ్రాముల బంగారానికి 24 క్యారెట్ల బంగారానికి విరాళాలు నగదు రూపంలోనూ బంగారు రూపంలోనూ అందజేయటం జరిగింది. ఇప్పటికే భక్తులు సుమారు 1,85,00,000 రూపాయల పైచులకు మొత్తాన్ని అమ్మవారికి గుడి నిర్మాణ కార్యక్రమాలకి నగదు రూపంలో అందించడం జరిగింది. అలాగే మరి ఒక భక్తుడు ఈరోజు 25,00,000 రూపాయలు అమ్మవారి యొక్క గుడి నిర్మాణ కార్యక్రమాలకను ఈ యొక్క నగదులు ఈరోజు పంపిస్తామని చెప్పి ఇందాకనే ఫోన్ చేయడం జరిగింది. ఇది బ్యాంకుకి ఆర్టీజీఎస్ చేస్తామని వారు తెలియపరిచారు. మరి అమ్మవారి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలకి భక్తుల యొక్క ఒరవడి తగ్గలేదు. భక్తులు అమ్మవారి పట్ల ఉన్న విశ్వాసాన్ని, అమ్మవారి యొక్క శక్తి మీద వాళ్ళు కలిగిన అపారమైన నమ్మకాన్ని, అమ్మవారిని అనేక దశాబ్దాలుగా కుటుంబాల పరంగా కొలుస్తున్న వారి యొక్క సహకారాలు, మరి ఈరోజు ఈ గుడి చక్కగా నిర్మాణం జరిగేందుకు కమిటీ వారికి సంపూర్ణంగా సహకరిస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్క దాతని, ప్రతి ఒక్క భక్తుడిని, అమ్మవారి పట్ల అచంచల విశ్వాసం ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మరి ఈరోజు ప్రత్యేకించి నాగరాజు గారు అమ్మవారి పట్ల ఆ కుటుంబానికి ఉన్న భక్తిని, ఈరోజు ఆ యొక్క బంగారు యంత్రం కింద ఏర్పాటు చేయబోయే బంగారు పీఠానికి సంబంధించి, ఆ యొక్క బంగారు బీజాక్షర యంత్రానికి సంబంధించి 5,116 రూపాయలు ఒక గ్రాము బంగారం కొనుగోలు నిమిత్తం వారు ఈరోజు నగదు రూపంలో కమిటీ వారికి అందజేశారు.